నరేష్ బయలుదేరుతున్నావా ఆ ఈ నైడుడు జలే చచ్చిపోతున్నా ఏంటి నరేష్ అంత బాధపడుతున్నావు ఇంటికి వెళ్లి మాత్రం చేసేదేముంది పెళ్ళామా పిల్లలా ఏమైనా తెలియకడుతను పెళ్ళం పిల్లలు ఉన్నోళ్ళు ఇంటికి వెళ్ళాలా బ్యాచిలర్స్ ఇంటికి వెళ్లి పడుకోకూడదా బ్యాచ్ చెప్పొచ్చు నీకు విషయం తెలుసా బ్యాచిలర్స్ ఎప్పుడు నైట్ టైం ఇంట్లో పడుకుంటేనే సేఫ్ అది తెలుసుకో ఏ నీ మోకాల్లో మెదడు ఎవరైనా తీసుకెళ్తారా అందరికి నీలాగే మోకాల్లో మెదడు ఉంటుంది అనుకోకు ఎల్ డూడి చేసుకోవా సోల్లు గోలు కలవడ పడిపోయి బాగా హలో ఎవరు హాయ్ బుచ్చు బాబు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను నువ్వు నిన్ను చూడకుండా ఉన్నందుకు బాధపడుతున్నాను ఏమైంది వాళ్ళకి ఇలా నైట్ డ్యూటీస్ వేసి చావుగొడుతున్నారు ఆ విషయం నీకెలా తెలుసు నీ విషయాల్లో నాకు తెలియకుండా ఏదీ జరగదు పగలంతా నిద్రపోతూ రాత్రి డ్యూటీ చేస్తే మిమ్మల్ని ఎలా చూడగలను స్టేషన్కి వచ్చేద్దాం అనుకున్నాను వస్తే పోయేది కదా స్టేషన్లో నేను ఫ్రీగా ఉన్నాను ఛా మీరు చాలా ప్రమాదకరమైన వాళ్ళ ఉన్నారే ఓ అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది అవును రాత్రి నేను కల్లోకొచ్చానా ఆ వచ్చావు మొహం కనిపించకుండా మొన్నిలా అయ్యో ఏంటి డార్లింగ్ కోపంగా మాట్లాడుతున్నావు కోపం వచ్చిందా మరి రాదా నువ్వు నలుపా తెలుపా సన్నవా లావా పొడిగా పొట్ట అసలు నీ మొహమే తెలీదు ఇంక నువ్వు కల్లగలగొత్తావు నువ్వు నా కల్లోకొచ్చావు తెలుసా నేనా అవును నువ్వే బయటికన్నా కల్లో ఇంకా అందంగా ఉన్నావు రాత్రంతా కల్లో ఎంత అల్లరి చేసావో తెలుసా నువ్వు చెప్పింది నిజమేనా మరి కల్లో నిన్ను ఏం అల్లరి చేశానో చెప్పవా ఛీ నీకు అసలు సిగ్గే లేదు ఇవన్నీ ఎవరైనా అమ్మాయిలతో అడుగుతారా అవును మీరు మంచి పోలీసా చెడ్డ పోలీసా ఎందుకు అలా అడిగావు లేదు ఓ హోటల్లో డబ్బులు ఇవ్వకుండా భోంచేశారే అందుకు నువ్వు కల్లోకొచ్చినప్పుడు ఆ హోటల్ ఆవిడ కూడా నీతో పాటే వచ్చింది ఆవిడ ఎలా తిట్టిందో తెలుసా కల్లో కూడానా అవును కూడా వచ్చి డబ్బులివ్వు డబ్బులివ్వు అని మిమ్మల్ని అడుగుతుంది డబ్బులివ్వకుండా ఆ హోటల్లో ఎందుకు తిన్నారు లంచమా లేదు నేను చాలా నిజాయితీ గల పోలీసుని ఆ మాట నీకు ఆవిడ కల్లా చెప్పలేదా అబద్ధం చెప్పకండి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని ఆవిడ హోటల్లో అప్పనంగా తిండం నేను చూశాను తర్వాత ఆ పువ్వులమ్మాయి దగ్గర ఎందుకు నవ్వుతూ తుల్లుతూ మాట్లాడారు అది కొంచెం కూడా నాకు నచ్చలేదు లేదు నేను ఊరికి టైం పాస్ కోసం మాట్లాడాను ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు సరిగ్గా నిన్ను దగ్గరికి వచ్చి నీ ఎదురుగా అంతకంటే ఎక్కువగా నవ్వుతూ తుల్లుతూ ఇదిగా సిగ్గుపడిపోతూ మాట్లాడతాను నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పవా అది మాత్రం చెప్పను కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడుకుందాం అదే కుదురుతుంది ఫోన్లో ఎంతసేపు మాట్లాడతాం పైగా అది చాలా డేంజర్ అని తెలుసు కదా నువ్వు మాత్రం టెన్షన్గా ఫోన్ చేసి డార్లింగ్ నా బుజ్జి అని మాట్లాడతావు ఎవరైనా ఫోన్ ఎత్తే ఏమవుతుంది పైగా ఈ మధ్య ఫోన్స్ ట్రాప్ చేస్తున్నారు అవును కదా ఏయ్ ఒక చేద్దాం ఇక ముందు ఫోన్ చేసినప్పుడు ఒక దీర్ఘమైన నిట్టూరు పొదులు ఎలా అదే లవర్స్ కలుసుకున్నప్పుడు ఓ నిట్టూర్పు విడిస్తారే అదే ఇదే హూనా ఓకే ఓకే నువ్విలా అంటే నువ్వేనని నాకు తెలుస్తుంది ఇదే మన సిగ్నల్ ఓకేనా నాకు డబల్ ఓకే కానీ నాకు నిన్ను చూడాలని ఆశగా ఉండదా కానీ ఏం చేస్తాం నాకు నిన్ను తలుచుకుంటుంటే బాధగానే ఉంది అయినా గాని కొన్ని రోజులు మనం ఈ ఎడబాటుని ఓపిగ్గా భరించాలి మన ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే యమయ్య ఎంతసేపు ఫోన్లో మాట్లాడతావు నేను చాలాసేపు నుంచి స్టేషన్కి ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది ఎవరితో మాట్లాడుతావు అంటే అండి ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడుతానండి ఏంటా ఇంటికి ఫోన్ చేస్తుంది యమయ్య ఆ ఫైల్ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టు తర్వాత ఆ కుమార్ గారి కేసు ట్రయల్కి వస్తుంది ఆ ఫైల్ చెక్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నా లేదో చూడు అలాగే సార్ హలో హలో మీ ఇన్స్పెక్టరా సరే మరి నేను తర్వాత మాట్లాడతాను ఓకే యమయ్య డ్యూటీ అయిపోయాక ఇంటికే కదా వెళ్తున్నావు అంతలోనే ఫోన్లో మాట్లాడాలా మాట్లాడి మాట్లాడి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టద్దయ్యా పొద్దున్నే మీ అమ్మగారికి గుడ్ మార్నింగ్ చెప్పేంత ప్రేమ ఉందా నీకు వెళ్ళు వెళ్ళి బాగా పడుకోవయ్యా అలాగే సార్ ఏంటి అలాగే వెళ్తావా ముందా టచ్ చేసుకుని వెళ్ళు ఓకే సార్
సార్. ఏంటే నరేష్ మళ్ళీ ఆ అమ్మాయినా? నీకు ఎప్పుడో చెప్పాను కదా సమస్య వస్తుందని. ఇప్పుడు చూడు అనవసరంగా ఎసేతో తిట్లు తిన్నావు. ఇక నేను జాగ్రత్తగా ఉండు. బాబు అనిల్ నువ్వు పర్సనల్ ఫోన్లు ఎంట మానేసి బుద్ధిగా నీ డ్యూటీ చేసుకో. ఎలా వీడికి వరుసగా వారం రోజులు నైట్ డ్యూటీలు అయితే కానీ లైన్లోకి రాడు. ఏంటత్తయ్య ఎందుకలా డల్గా ఉన్నారు? లావణ్య 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 ఎక్కడున్నావు? లావణ్య ఎక్కడ? లావణ్య లేదమ్మా, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చాలాసేపు అయింది, అందుకే ఎదురు చూస్తున్నాను. లావణ్యకు పెళ్లి చీరలు కొనాలనుకున్నాం కదా, మర్చిపోయారా? ఆ లేదమ్మా, లావణ్య ఇప్పుడు వచ్చేస్తుంది, నువ్వు తీసుకెళ్ళు. అలా అంటున్నారేంటి? మీరారా? ఏదైనా ప్రాబ్లమా? సమస్య లేనిదెప్పుడు, మనశ్శాంతి ఉన్నదెప్పుడు? జీవితకాలం అవమానం పడ్డానికి నేనొక కొడుకుని కన్నాను కదా. ఏమైందత్తయ్య, మీరు వారింటికి వెళ్లారా? వెళ్ళి కావాల్సినంత అవమానం మోసుకొచ్చాను. అవమానించారా? పెళ్లికి రానని చెప్పారా అత్తయ్య? వాడి పెళ్లికి రాడని నాకు ముందే తెలుసమ్మా, అందుకే నేనసలు వాణ్ణి పెళ్లికి పిలవలేదు. నువ్వేదో బంధాలు అనుబంధాలు అంటూ పెళ్లికి పిలవమన్నావు. సిగ్గు విడిచి వాళ్ళింటికి వెళ్తే ఎంత అవమానించాడో తెలుసా? వాడి మీదున్న కాస్త నమ్మకం కూడా పోయింది. వాడు పెళ్ళమ్మోజులో పడి ఎవరిని లెక్క చేయడలేదమ్మా. పెళ్ళైనంత మాత్రాన రక్త సంబంధాన్ని వదులుకుంటారా? కన్నతల్లిని అవమానించటమేంటి? వాడన్నీ మర్చిపోయాడు. కన్నతల్లిని నన్ను గేట్లో నిలబెట్టి కనీసం పలకరించనైనా పలకరించకుండా ఇంట్లో ఉన్న మావగారిని పలకరించాడు అంటే ఏంటి అర్థం? రమ్మంటేనే ఆ ఇంటికి వెళ్లాలా? అక్కడ మీకు ఏ హక్కు లేదా? అది మీ ఇల్లే. అలా అనుకునే వెళ్లాను, కానీ నా మొహం చూడటమే పాపం అనుకుని ప్రవర్తించాడు వాడు. అసలు మీతో మాట్లాడలేదా అత్తయ్య? వాడికి నా మొహం నచ్చట్లేదు, నా మాట పడట్లేదు. వాడేమో మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. వాడి మావగారు పెళ్ళం, వాడికేదో సర్ది చెప్తున్నట్టు నాటకమాట. పెద్దవాళ్లకి మర్యాద ఇవ్వడం కూడా వాడు పరువు నష్టంగా భావించాడు. ఆ క్షణం ఆవేశం తట్టుకోలేక నువ్వు పెళ్లికొస్తేరా లేకపోతే లేదని ఖచ్చితంగా చెప్పాను. అంటే వాళ్ళు పెళ్లికి రావడం లేదా? వాడు రాని రాకపోని నాకే సంబంధం లేదు, అస్సలు బాధపడ్డను. తప్పు చేస్తున్నారత్తయ్య, వాళ్ళు ఆవేశపడుతున్నారని మీరు ఆవేశపడ్డం ఎందుకు? కాస్త ఓపిక పట్టొచ్చు కదా, ఎలాగో ఒకలాగా పెళ్లికొచ్చేలాగా చూడాలి. ఏంటమ్మా, మంచి మర్యాద తెలియని వాణ్ణి నేను ఆహ్వానించాలా? నా కోసం పిలవండి అత్తయ్య, ప్లీజ్. వాడు నాకు అక్కర్లేదని నేను వదిలేస్తే నువ్వెందుకమ్మా వాడి గురించి ఆరాట పడుతున్నావు? వాడి గురించి మాట్లాడుకోవడం అనవసరం, వదిలే. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వారి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. వారిని చూడాలని మనసు ఆరాట పడుతుంది. ఈ వేదన భరించలేకపోతున్నాను అత్తయ్య. మీరు నాకు వారి కొడుకు కాదని తేలిగ్గా అనొచ్చు, కానీ నేను భరించలేకపోతున్నాను. వారు కూడా లేకుండా జీవించడం కష్టం అనిపిస్తుంది. మీరేమైనా అనుకోండి అత్తయ్య, శాస్త్ర ప్రకారం ఆయన నా మెడలో తాళి కట్టకపోవచ్చు, నన్ను ఆయన భారీగా ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ ఆయన్ని నేను నా భర్త అనుకునే బ్రతుకుతున్నాను. మాంగళ్యం ముడిపడకపోవచ్చు, కానీ మనసులో మాత్రం ముడిపడిపోయింది. ఇంకీ జీవితానికి వారే నా భర్త. పరాయి వ్యక్తిని నా భర్త అనుకోవడం పాపమని నాకు తెలుసు, కానీ నాకు భర్త అవ్వాల్సిన అతన్ని కట్టుకోవడం తప్పు కాదా, పాపం కాదా? సమాజానికి భయపడుతూ నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో నాకు తెలుసు అత్తయ్య. ఏడ్చి ఏడ్చి నా గుండె తడారిపోయింది. వారికి దూరంగా బ్రతకడం నా వల్ల కాదత్తయ్య. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో, ఎవరు అర్థం చేసుకోగలరో నాకు అర్థం కావట్లేదు. అవతల నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. మనసాక్షిగా పెళ్ళైపోయింది, అగ్నిసాక్షిగా మరో పెళ్లి ఎలా చేసుకోగలను? ఒకే మెడలో రెండు తాళిబొట్లుంటాయా అని
పెళ్లి కొడుకుని ప్రశ్నిస్తే ఆ పెళ్లి ఆగిపోయింది. పసుపు తాడు కడితేనే తాళ మనసులో ముడి వేస్తే అది తాళి కాదా? ఏం మాట్లాడరే అత్తయ్య, అలా మౌనంగా ఉన్నారే, ఏంటిది పెళ్లైన వాడిని ఆశపడుతుంది అని అసహ్యంగా ఉందా? తప్పు చేస్తున్నానని కోపం వస్తుందా? చెప్పండి అత్తయ్య, ఏదో ఒకటి మాట్లాడండి. అర్థమైంది అత్తయ్య, ఇప్పటిదాకా మహేశ్వరి మీద ప్రేమానురాగాలు ఉండేవి, ఇప్పుడవన్నీ పోయాయి. ఛీ, ఇదే మాడిది అని మనసులో తిట్టుకుంటున్నారు కదా అత్తయ్య. ఎవరేమనుకున్నా వారిని నా మనసులో ఉంచుకొని వారితో కలిసి బతుకుతున్నానన్న తృప్తితో బతుకుతాను. నా ఆలోచన మీకు తెలిస్తే నా ముఖం మీద ఉమ్మేస్తారని నాకు తెలుసు. అయినా నేను అన్నింటికన్నా వారే ముఖ్యమని ఆలోచించాను. అత్తయ్య, నా కోసం మీరు ఏదైనా చేస్తానన్నారు, గుర్తుందా? అదే నిజమైతే నేను నీ కొడుకుకి భార్యగా, మీ కోడలిగా జీవితాంతం ఈ ఇంట్లోనే బ్రతకాలనుకుంటున్నాను. నాకీ సహాయం చేస్తారా? నా ఆశ నెరవేరుస్తారా? నా జీవితం చివరి దాకా సంతోషంగా సాగేలా చూస్తారా? సారీ అత్తయ్య, నా ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ నేను మీ దృష్టిలో తప్పుడు దాన్నే కదూ. ఏదో బాధనిపించి మనసులో మాటని చెప్పేశాను, నన్ను క్షమించండి. మహేశ్వరి, ఎప్పుడొచ్చావు? కొంచెంసేపు అయింది, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి, ఈరోజు పెళ్లి చీరలు కొనాలి, మర్చిపోయావా? సారీ, ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా లేట్ అయింది. ఇప్పుడే 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను, ఉండు. ఏమండి, కుదురుగా కూర్చోవలసిన ఈ వయసులో ఎందుకండి శరీరాన్ని ఇలా కష్టపెడతారు? ఎక్సర్సైజ్ చేయడానికి ఇదే కరెక్ట్ వయసే పిచ్చి మొహం. నువ్వు కూడా చెయ్యి, నాలాగా యంగ్ లుక్ వస్తావు. ఇదొక ఎక్సర్సైజ్, యంగ్ లుక్. దోవలు కుడుతుంటే తరుగుతున్నట్టుంది. ఈ పిచ్చి వేషాలు నా వల్ల కాదు, గాని ముందు కాఫీ తీసుకోండి. అలాగే. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? చూసావా నీ ఇంటి ఫోన్ నంబర్ ఎలా కనిపెట్టేశాను నిన్ను. నేను కాదు. ఏమైందానా? ఒరే, ఎవరో డార్లింగ్ గీర్లింగ్ అంటూ ముద్దులు పెడుతున్నారా? నా గోప గుయ్యం అనేలాగా కిస్సులంటూ అలా ముద్దులు పెడుతూనే ఉందిరా. నువ్వెందుకు ఫోన్ తీసానన్నా? అది రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయాలి కదరా. అసలు నీకు తెలుగు గుణింతమే చదవటం సరిగ్గా రాదు, ఇంక ఇంగ్లీష్ ఏం అర్థమవుద్ది? వాళ్ళు ఇంగ్లీష్లో షీఅనో షానో అని ఉంటారో, అవి నీకు ముద్దులు అనిపించి ఉంటాయి. బాబు, ఆవిడ తెలుగులోనే మాట్లాడింది, ఆ తెలుగు ముద్దుకే గోప గుయ్యం అంది. ఇంగ్లీష్ కిస్సులతో ఈ పాటికి అయిపోయి ఉండేవాడిన నేను. అంత చెవిపోటు అయితే ఎల్లి చెవిలో పినాయిల్ వేసి కొడుక్కో. ఈయన వయసుకి ఇంక ముద్దు పెట్టారంట, ముద్దు. ఈయన ఓ ఫీల్ అయిపోతున్నాడు. ఎల్లానా, ఎల్లి పని చూసుకో. ఎల్లా, హలో, నరే స్పీకింగ్. ఏరా, నువ్వు నీ పేరు డార్లింగ్ అని ఇప్పుడు మార్చుకున్నావురా? నానా, నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఇతరులకు వచ్చిన ఫోన్ రిసీవ్ చేసుకోకూడదని తెలీదా? అరే, ఆ ఫోన్ నీకు వచ్చిందని నాకలే తెలుస్తుందిరా. అది ట్రింగ్ ట్రింగ్ అంటే తీసాను. అదే నరేష్ ఉంటే నేను తీసి ఉండేవాడిని కానరా. ఏరా, తప్పుడు పేరు చెప్పి తప్పుడు ఫోన్లు వస్తున్నాయి. ఎవర్రా అంటే తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఎవర్రా ఫోన్ చేసింది చెప్పరా? ఎవరా అమ్మాయి? తెలిసిన అమ్మాయా, తెలుసుకోవలసిన అమ్మాయా? తను లేడీ ఇన్ఫార్మర్. అవన్నీ మా డిపార్ట్మెంట్ మ్యాటర్లు. తను ఏదో సీక్రెట్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేసి ఉంటుంది. అయ్యేం తెలియకుండా ఓ ఇష్టం మాట్లాడండి. లేడీ ఇన్ఫార్మరా? మరి ముద్దు మీ కోడి భాష. ఏదైతే నీకెందుకు నాన్న, ఎందుకు నేను ఇలా టార్చర్ పెడతావు? టార్చర్ కాదురా, జనరల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకుందామనే.
నువ్వేదో చాలా అడావిల్లో ఉన్నట్టున్నావు. నిదానంగా ఆలోచించి చెప్పరా, పర్వాలేదు. ఏమేవు, నీ కొడుకు పసిపిల్లాడు పసిపిల్లాడు అంటున్నావు, వాడేం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? ఎవరో అమ్మాకి మన ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరూ లేకుండా చూసి ప్రేమ కహానీ మొదలెట్టాడే. కహానియా? అదేనే ప్రేమ అయ్యాను. వాడు ఓ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడే. ఏమిటి, ప్రేమించాడా? ఆ విషయాన్ని అలా నవ్వుతూ చెప్తారేంటి? నాలుగు చివాట్లు పెట్టక ఉండండి, వాడి పని చెప్తాను. ఆగాగు, వాడిప్పుడు మొగాడు అనిపించుకున్నాడు, మొదటి ప్రయత్నం చేశాడే, నీకు నచ్చలేదా? కాస్త ఓపిక పట్టు, వాడేం చేస్తాడో చూద్దాం. మళ్ళీ ఫోన్ చేయలేదంటే చేయాలి పాటికి. హలో, నేను నరేష్ మాట్లాడుతున్నాను. ఫోన్లో మాట్లాడుతూ రాదా, అలా అమ్మాయిలా సిగ్గుపడతావేంటి? అది సరే గానీ ఆ కుర్రాడు ఫైల్ ఎక్కడ పెట్టి చచ్చావో చెప్పు. సార్, సార్ అది మూడో ర్యాక్లో పెట్టాను సార్. నేను చూసుకుని చస్తానే గానీ అర్జెంట్ పనులు ఉన్నాయి, వెంటనే బయలుదేరి. సరే సార్. ఏరా, మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసింది? సరే సర్లే, నువ్వు కోపంలో ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాంలే. వెళ్ళు వెళ్ళు వెళ్ళరా.